హాయ్, హౌ ఆర్ యు ఆల్? అందరు బాగున్నారా? సో నేనైతే చాలా 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 అంటే చాలా బాగున్నాను. సో మీరు ఎలా ఉన్నారు? నైస్. సో మన వెల్కమ్ టు మస్త్ మజాక్ తగ్గేదలే కదా, అందుకే తగ్గకుండా ఈరోజు కూడా కొన్ని కొన్ని తీసుకొని వచ్చిన మాట్లాడుకుందాం. చాలా కబుర్లు అయితే చెప్పుకుందాం ఈరోజు. ఎలా ఉంటుంది ఏంటి అనేది నెక్స్ట్ ఏంటంటే, ఈరోజు వీకెండ్ కాబట్టి నెక్స్ట్ లెవెల్లో ఎంజాయ్ చేస్తారు ప్రతి ఒక్కరు. సో రేపటి ప్లానింగ్స్ ఏంటి, ఈరోజు ప్లానింగ్స్ ఏంటి? మెయిన్గా యాక్చువల్గా ఎలా ఉంటుందంటే, సండే రోజు కన్నా ఎక్కువ సాటర్డే రోజు ఎక్కువ ఎంజాయ్ చేస్తారని నేను విన్నా నాకు తెలిసినంతవరకు. ఎందుకంటే ఈరోజు ఎంజాయ్ చేసి రేపు హ్యాపీగా రెస్ట్ తీసుకోవచ్చు. సో అలా అన్నమాట. ఈరోజు ఎవరెవరు ఏం చేస్తున్నారో కనుక్కున్నంతతో పాటు మొత్తం చాలా చాలా విషయాలు తెలుసుకుందాం, ఓకేనా? సో ఈరోజు బర్త్డే జరుపుకుంటున్న ప్రతి ఒక్కరికి విష్ మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ద డే, అండ్ యానివర్సరీ జరుపుకుంటున్న ప్రతి ఒక్కరికి హ్యాపీ వెడ్డింగ్ యానివర్సరీ. సో అదనమాట. ఈరోజు క్వశ్చన్ వచ్చేసి, సో చాలా డిఫరెంట్గా ఉంటుంది, ఏ నెలల్లో 28 రోజులు ఉంటాయి? ఏ నెలల్లో 28 రోజులు ఉంటాయి? సో ఇది క్వశ్చన్. దీనికి ఎంతమంది ఆన్సర్ ఇస్తారో లేదో తెలియదు, బట్ తెలుసుకుందాం. ఈజీగానే చెప్పేయచ్చు, చాలా అంటే చాలా ఈజీగా తీసుకొని వచ్చాను. ఎందుకంటే ఈరోజు మరి సాటర్డే హ్యాపీగా ఎంజాయ్ చేసుకుంటూ సరదా సరదాగా ఉండొచ్చు అని చెప్పేసి, ఓకేనా? ఇప్పుడు ఫస్ట్ లక్కీ కాల్ తీసుకొని హ్యాపీగా రిచ్గా నెక్స్ట్ లెవెల్లో మాట్లాడేద్దాం. హలో, హాయ్ లక్ష్మక్కు, హౌ ఆర్ యు? థ్యాంక్ యూ. చాలా ఈజీగా. ఏ నెలల్లో 28 తెచ్చావా? మా టీం కూడా రెడీ ఉందిలే. ఓకే, ఫస్ట్ ఫస్ట్ నువ్వు చెప్పు, తర్వాత నేను చెప్తా. నేను చెప్పనా? మనకి తలనొప్పి వచ్చి మరి ఫస్ట్ ఏం చేస్తాం? మనకు తలనొప్పి వచ్చినప్పుడు ఫస్ట్ ఏం చేయాలి? జండుబొమ్మ పెట్టుకుంటాం. కాదు, టాబ్లెట్ వేసుకుంటాం. కాదు, ఇంకేం చేస్తాం? మసాజ్ చేసుకుంటాం. చెప్తా తర్వాత. హెడ్ మసాజ్ నువ్వు అడిగి తర్వాత చెప్తా నేను. సరే, ఏ నెలల్లో 28 రోజులు ఉంటాయి? ఫిబ్రవరి. కాదు, నా దగ్గర కూడా ఆన్సర్ ఉంటదిగా. నీ దగ్గర కూడా ఉంటుందిగా. నా దగ్గర అయితే ఏంటో తెలుసా? అబ్బా, తలనొప్పి వచ్చింది అని తలపట్టుకుంటాం ముందు. తలనొప్పి వచ్చినప్పుడు ఏం చేస్తాం? అబ్బా, తలనొప్పి వచ్చింది అని తలపట్టుకుంటాం ఫస్ట్. ఓహో, తలనొప్పి వచ్చినప్పుడు ఏం చేస్తాం అంటే తలనొస్తుందని తల పట్టుకుంటాం అంతేగా. మరి ఫస్ట్ తలనొప్పి వచ్చిందని తెలిస్తేనే కదా వైద్యం చేసే తర్వాత. ఫస్ట్ తలనొస్తుందని ఇలా ఇలా అనుకుంటాం హెడ్ ని ఫస్ట్. దట్స్ రైట్ ఆన్సర్. మీరు మీరు 10 రూపాయల క్వశ్చన్ కి ఆన్సర్ చెప్పారు. ఓకే, 100 రూపాయల క్వశ్చన్. దీనికి ఆన్సర్ చెప్తాను, ఇంకా మనం వాళ్ళని అడుగుతా. మరి ఎవరైతే కరెక్ట్ చెప్తారో తెలుసు కదా, వాళ్ళని పొగడతలతో ముంచేస్తా. ఇంకా అక్క అందరు మంచి ఉన్నారు కదా? ఓకే, ఫస్ట్ లక్కీ కాల్ వీకెండ్ లో లాస్ట్ కాల్, ఫస్ట్ కాల్ మీదే. ఎసై, మనసే ముయ్యలేనంతలా, మట్టి కొలవలేనంతలా, విప్పి చెప్పలేనంతలా, ఇంట్లో కంటి పిల్లాడిలా, నేనే తప్పిపోయానుగా, నన్నే పెట్టుకుతూ ఉండగా, ఇంట్లో దొరుకుతున్నానుగా, ఉండిపో ఉండిపో, చేతిలో గీతలా, నైస్ లక్ష్మక్క, నీలో సింగర్ కూడా ఉన్నాడని ఈరోజు మళ్ళీ మనకు ప్రూవ్ చేసావు. సో సాంగ్ చాలా చాలా బాగా పాడావు, మంచి సాంగ్ పాడినావు. నెక్స్ట్ ఈ పాట అంటే నాకు ప్రాణం. అవునా? ఈ పాట ఎంతంటే నాకు తెలియకుండా నా కళ్ళలోంచి నీళ్ళు వచ్చేస్తాయి. అమ్మో, అంటే అంత కనెక్ట్ అయిన సాంగ్ అన్నమాట నువ్వు. హార్ట్కి టచ్ అయ్యారు, గుర్తొచ్చేస్తాడు అన్నమాట అప్పుడు. అదే అదే అదే. సో వద్దులే, ఇప్పుడు మనం హ్యాపీగానే ఉందాం. హ్యాపీగా ఉన్నాం కదా, ఎన్ని వద్దులే. అది ఓకే. సో మొత్తానికి అయితే మా లక్ష్మక్క కాల్ చేసి హ్యాపీగా మాట్లాడేసింది. థ్యాంక్ యూ సో మచ్ అక్క, టేక్ కేర్. మాట ఏంటండి?
దినోత్సవ శుభాకాంక్షలు రేపు మేడే కదా. మేడే ఎప్పుడు? రేపు కదా. ఓకే, అడ్వాన్స్ గా 100% అడ్వాన్స్ గా ముందే మా లక్ష్మక్క తరపు నుంచి, మా టీం తరపు నుంచి, నా తరపు నుంచి కార్మికుల దినోత్సవ శుభాకాంక్షలు. సో కష్టపడుతున్న ప్రతి ఒక్క కార్మికుడికి మంచి అమౌంట్ రావాలి, వాళ్ళ కష్టానికి తగ్గ ఫలితం ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఓకేనా అక్క? ఓకే, థ్యాంక్స్ ఫర్ కాలింగ్ అక్క, టేక్ కేర్, బాయ్ బాయ్. ఇప్పుడు ఇంకో కాల్ తీసుకొని మాట్లాడేద్దాం. హలో, హాయ్ శివ. హాయ్ శ్రీకర్ గారు, బాగున్నావా? నైస్. మీరు? బాగున్నా బాగున్నా. సూపర్ 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 సూపర్. మీ 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 వాయిస్ లో మేము ఆ ఎనర్జీని ఎత్తుకేసుకోవచ్చు. మీకు మీకు ఒకసారి కోల్డ్ అయింది, కోల్డ్ అయినప్పుడు మీరు కాల్ మాట్లాడారు, అప్పుడు మీ వాయిస్ లో అర్థమైపోయింది ఓకే ఈ రోజు స్పీకర్ గారికి కోల్డ్ అయింది అని చెప్పేసి అర్థమైపోయింది. ఈ రోజు కూడా కోల్డ్ ఉంది కదా, అది చూసారా? ఓకే, అందరు బాగున్నారు కదా, మమ్మీ డాడీ అందరూ బాగున్నారు. సూపర్. అందరిని అడిగినా చెప్పండి నా తరపు నుంచి ప్రతిరోజు. ఓకే సూపర్. ఈరోజు ఒక డిఫరెంట్ ఒక క్వశ్చన్ తీసుకొని వచ్చిన, ట్రై చేయండి. ఓకే, క్వశ్చన్ ఏంటి అంటే ఏ నెలల్లో 28 రోజులు ఉంటాయి? ఫిబ్రవరి అని తెలుసు అంతే. ఫిబ్రవరి ఒక దాంట్లో ఉంటాయని తెలుసు కదా, కానీ నా దగ్గర వేరే ఆన్సర్ ఉంది. ఓకే, అది నేను తర్వాత చెప్తా. ఈరోజు ఏంటి సాంగ్ ఆర్ క్వశ్చన్ ఏం తీసుకొచ్చారు? సాంగ్ ఏం లేదు శివ. సాంగ్ ఏం లేదా? సగం సినిమా ఏం చూస్తామని చెప్పేసి ఇంటికి వచ్చేసాను. అదే కొంచెం డిసప్పాయింట్ అయ్యాను, స్టార్ట్ అయ్యే టైంకి వెళ్తే బాగుండు కదా. నేను ఇక్కడ డిసప్పాయింట్ అండి మీరు ఆ మాట చెప్పిన తర్వాత. అస్సలు నిజంగా చెప్తున్నా, మన దగ్గర ఒక 1,000 రూపాయలు పోయినా పర్లేదు ఆ టైంలో ఫోన్లే అని అనిపిస్తుంది, కానీ ఇలా టికెట్ దొరికి సినిమా చూడకుండా రివర్స్ అత్తం చూడు, ఆహా చాలా అంటే చాలా బాధ అనిపిస్తుంది. అందులో ఇంకా మెగాస్టార్ గారి సినిమా అంటే ఇంకా ఇంకా మాటలు లేవులేండి. నిజంగా నేను కూడా చాలా ఫీల్ అవుతున్నా, బట్ మధ్యలో వెళ్తే సినిమా మనకు అర్థం కాదు. ఇంకేం అర్థం కాదు. ఓకే, బట్ ఏంటంటే కొంచెం ఉంటుందిలేండి ఆ ఫీల్ ఉంటుంది లోపల. సో ఫ్రీ ఉంటే రేపు వెళ్ళడానికి ట్రై చేయండి. ఓకేనా? మండే వెళ్దాం అనుకున్నాను. మండేనా? ఫ్యామిలీతోనా? ఫ్యామిలీ మమ్మీ డాడీ వాళ్ళందరితోనా? లేదు, మా కజిన్ బ్రదర్ ఒక అబ్బాయి ఉన్నాడు తను తీసుకెళ్తాడు. ఓకే డన్. సో చూసి నాకు మళ్ళీ నాకు చెప్పాలి ఎలా ఉందో ఏంటి అని. ఓకేనా? థ్యాంక్స్ ఫర్ కాలింగ్, బాయ్ బాయ్, టేక్ కేర్. సో నైస్ కదా. కాకపోతే ఏంటంటే ఇక్కడ సీరియస్గా ఫీల్ అవ్వాల్సిన విషయం ఎందుకంటే టికెట్ దొరికి సినిమాని హాఫ్ అన్ అవర్ మిస్ అయిన తర్వాత మళ్ళీ వెళ్ళాలంటే ఒక సైడ్ ఏమో సినిమా సగం మిస్ అయ్యామన్న ఫీలింగ్ ఉంటుంది, ఇంకో సైడ్ ఏమో చూడలేకపోతున్నామే ఛా అన్న ఫీలింగ్ ఉంటుంది. సీరియస్గా ఆ టైంలో నా దగ్గర డబ్బులు మిస్ అయినా నా మొబైల్ మిస్ అయినా అంత ఫీల్గానేమో, కానీ ఈ టికెట్కి ఫీల్ అవ్వాల్సిందే, ఈ సినిమాకి ఇంకా ఫీల్ అవ్వాల్సిందే, ఎందుకంటే ఇక్కడ బాస్ మూవీ కాబట్టి. ఓకేనా? ఇప్పుడు ఇంకో కాల్ తీసుకొని మాట్లాడేద్దాం. హలో. హలో, హాయ్ శివ. హాయ్, మీ పేరు? నా పేరు చెప్పాలి. ధనలక్ష్మి. అవును. ఎస్, బాగున్నారా? బాగున్నాను. గుర్తు పట్టనేమో అనుకున్నారు కదా. అవును. ఎస్, పట్టేస్తానులేండి నేను. బట్ నాకు ఇప్పటికీ ఒక క్వశ్చన్ ఏంటి అంటే మీ వాయిస్ రోజు ఒకలా వస్తుంది నాకు, అస్సలు అర్థం కావట్లేదు నాకు మీరే అని. ఇప్పుడు నా ఫస్ట్ ఈ కాల్ ఒక్కటే నాకు కన్ఫ్యూజ్. ప్రతి ఒక్క కాల్కి నేను ఇమ్మీడియట్లీ ఆన్సర్ ఇచ్చేస్తా, ఇప్పుడు కూడా కొంచెం కన్ఫ్యూజన్లోనే చెప్పేసా, కరెక్ట్ అయిపోయింది అది. సో ఏంటి ఈరోజు ఏం స్పెషల్? స్పెషల్ అంటే సాటర్డే రోజు కొంచెం ఉంటుంది కదా. ఈరోజు వావ్, ఏ సూపర్ అండి ధనలక్ష్మి గారు. మీ మీ సార్ పేరు? రాజన్న గోపాల్ రెడ్డి. అర్థం కాలేదు నాకు. ప్రసాద్ రెడ్డి. ప్రసాద్ రెడ్డి. ఓకే, ధనలక్ష్మి గారికి ప్రసాద్ రెడ్డి గారికి మా
టీమ్ తరపు నుంచి, స్పెషల్గా నా తరపు నుంచి, మా విస ప్రేక్షకుల తరపు నుంచి హ్యాపీ వెడ్డింగ్ యానివర్సరీ అండి. మీరు ఇలాంటి పెళ్లి రోజులన్నీ చాలా 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 అంటే చాలా జరుపుకుంటూ లైఫ్ లాంగ్ ఒకరికొకరు తోడుంటూ ప్రతి ఒక్క కష్టాల్లో కానీ సుఖాల్లో కానీ మీకు ఇద్దరికీ మీరు ఉండాలి అని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ లైఫ్ని హ్యాపీగా లీడ్ చేయాలని మనస్ఫూర్తిగా ఆ భగవంతుని కోరుకుంటున్నాం. ఓకేనా? థ్యాంక్ యూ సో మచ్ మీకు కూడా. సో మీరు చెప్పండి ఇప్పుడు మీ ఆయనకి మీ వెడ్డింగ్ విశేషం ఎలా చెప్దాం అనుకుంటున్నారు? ఒక్కసారి ఆ ప్రేమ అది కనబడాలి మీ ఆయన ఒకవేళ చూస్తూ ఉంటే కనుక. ఏదండి? ఓకే, డ్యూటీకి వెళ్ళిపోయినా పర్లేదు. సో మీ విష్ కోసం మా ప్రేక్షకులు చాలా మంది వెయిట్ చేస్తున్నారు. సో ఒకసారి మీరు చెప్పండి. నైస్ నైస్ నైస్, సూపర్ సూపర్ సూపర్. సో ప్రసాద్ రెడ్డి గారు, మీ ఆవిడ గారు ధనలక్ష్మి గారు సో మీకు ప్రపోజ్ చేశారు ఐ లవ్ యూ అని చెప్పేసి. సో ఒకవేళ మీరు ఈ మాటల్ని మీరు చూడాలి, మళ్ళీ ఎలా చెప్పింది ఎలా మాట్లాడారు అన్నది మీరు తెలుసుకోవాలనుకుంటే మా యూట్యూబ్ ఛానల్లో ఈ వీడియో ఈవినింగ్ వరకు అప్లోడ్ అవుతుంది. సో అప్పుడు మీరు హ్యాపీగా చూసుకోవచ్చు. ఓకేనా? థ్యాంక్ యూ సో మచ్ ధనలక్ష్మి గారు. సో ఈరోజు ఒక క్వశ్చన్ తీసుకొచ్చా. దానికన్నా ముందు ఈరోజు టెంపుల్కి వెళ్ళారా? ఎలా? ఈవినింగా? ఓకే సూపర్, ఈవినింగ్ వెళ్ళండి, ఆ దేవుడి బ్లెస్సింగ్స్ తీసుకోండి. ఓకేనా? ఓకే, క్వశ్చన్ ఏంటి అంటే ఏ నెలల్లో 28 రోజులు ఉంటాయి? వా, రైట్ ఆన్సర్ రైట్ ఆన్సర్ రైట్ ఆన్సర్. సో ధనలక్ష్మి గారు ఆన్సర్ చెప్పేశారు. రైట్ ఆన్సర్. 12 నెలల్లో 28 రోజులు ఉంటాయి. ఒక నెలలో కాదు, ప్రతి ఒక్క నెలలో 28 రోజులు ఉంటాయి. అంతేగా, ఉండాల్సిందే అది. నైస్. బట్ మీరు చాలా షార్ప్ ఉన్నారండి, సీరియస్గా. ఇంత స్పీడ్ని నేను లక్ష్మక్కలో చూస్తూ ఉంటా. ఎందుకంటే 90% ఆన్సర్ చెప్తారు తను. సో మీరు 10% ఎక్కువే ఉన్నారు, డైరెక్ట్ ఆన్సర్లే చెప్తున్నారు ప్రతిసారి. మళ్ళీ నా క్వశ్చన్లో కూడా క్లారిటీ ఉంది. ఏ నెలలలో 28 డేస్ ఉంటాయి? ఏ నెలలో అని అడగలే, ఏ నెలలలో అని అడిగా. ప్రతి నెలలో 28 డేస్ ఉంటాయి. చాలా డిఫరెంట్గా తీసుకొని వచ్చి దొరికిపోను అనుకున్నా, దొరికిపోయేసా మీ దగ్గర. సూపర్. సో మొత్తానికి అయితే ఆన్సర్ చెప్పేశారు కాబట్టి చెప్పండి. ఇప్పుడు ఆ క్వశ్చన్ నేను ఆగుతా. బాలు గాని బాలు, బారు గాని బారు, బారు కాని బారు, తెలీదు. చెప్పండి ఆన్సర్. సాంబారు. ఓకే సూపర్ సూపర్ సూపర్, చాలా బాగుంది చాలా బాగుంది, సూపర్ అండి. ఓకే సూపర్ ధనలక్ష్మి గారు, వన్ సెకండ్, మీ ఇద్దరికి హ్యాపీ వెడ్డింగ్ యానివర్సరీ అండి. పైసా వసూల్లో అమ్మ నా బాలు అని మన యాంకర్ తనదే యాక్చువల్ ఆ షో. నేను అప్పుడప్పుడు నేను దొరుకుతూ ఉంటాను అన్నమాట అందులోకి. సో మనోడు మిస్ అయితే నేనే ఇంకా. ఓకేనా? రెగ్యులర్గా మన షో, మన ఫుల్ ఆఫ్ ఎంటర్టైన్మెంట్ షో అంటే మనం మస్త్ మజాక్ తగ్గేదేలే ఈ షో అన్నమాట. ఓకే, థ్యాంక్స్ ఫర్ కాలింగ్ ధనలక్ష్మి గారు, టేక్ కేర్, బాయ్ బాయ్. ఈవినింగ్ టెంపుల్కి వెళ్ళి హ్యాపీగా రిలాక్స్ అవ్వండి. ఇప్పుడైతే ఇంకో కాల్ తీసుకొని మాట్లాడేద్దాం. హలో, హలో, హాయ్. హాయ్. మీ పేరు? ఎవరు? తేజు. తేజు, హలో. తేజు ఏనా మాట్లాడేది? ఎస్. హాయ్ హాయ్, బాగున్నారా? సుమతి గారు కదా? సుమతి గారు కదా? సుమతి గారా? యా సూపర్. ఇందాకే లక్ష్మక్క కాల్ చేసి మాట్లాడారు. సో ఇప్పుడు మీరు కాల్ చేసి మళ్ళీ కనెక్ట్ అయ్యారు. లక్ష్మక్క చూస్తూ ఉంటే కనుక తేజు తరపు నుంచి, సుమతి గారి తరపు నుంచి పెద్ద హాయ్ లక్ష్మక్క. ఓకే చెప్పండి సుమతి గారు, బాగున్నారా?
బాగున్నాను. థ్యాంక్ యూ రా తేజ్ నాన్న. బాగున్నావా? థ్యాంక్ యూ సో మచ్ సుమతి గారు, థ్యాంక్ యూ సో మచ్. సో ప్రతిరోజు మిస్ అవ్వకుండా చెప్పేసింది. ఓకే, చెప్పేసింది ఆల్రెడీ ఇందాకే ధనలక్ష్మి గారు చెప్పేశారు. చాలా క్వశ్చన్ అడుగుతాను. చెప్పండి. జాబ్ ఉంటుంది కానీ వర్క్ ఏమి ఉండదు. జాబ్ ఉంటది కానీ వర్క్ ఏమీ ఉండదు. ఏంటి అది? జాబ్ ఉంటది కానీ వర్క్ ఏమి ఉండదు. అదేంటి? జంతువా? కాదు. మనిషా? కాదు. చెప్పను, కొంచెం క్లూ ఇస్తే నేను ట్రై చేస్తా. అదొక ప్లేస్. అదొక ప్లేసా? అదొక ప్లేసా? జాబ్ ఉంటది కానీ వర్క్ ఉండదు. చాలా డిఫరెంట్ ఉంది క్వశ్చన్, అయితే చాలా బాగుంది. రేపు ఎవరైనా చెప్తారేమో చూడండి. అయితే ఎవరంటే రేపు నేను కాల్ చేసి చెప్తాను ఆన్సర్. ఓకే, జాబ్ ఉంటుంది కానీ వర్క్ ఉండదు. ఏంటది? అదొక ప్లేస్ నేమ్. అదొక ప్లేస్ నేమ్ అంట. జాబ్ ఉంటుంది కానీ వర్క్ ఉండదు, అదొక ప్లేస్ నేమ్. ఓకే, ఆన్సర్ని మీరు ఎప్పుడో కాదు ఇప్పుడే చెప్పేయచ్చు. కాల్ కట్ చేయకుండా ఉంటే మా టీం ఆన్సర్ తెలుసుకుంటుంది అన్నమాట. ఓకేనా? ఓకే, మీరు కాల్ కట్ చేయకండి, అలానే ఉండండి. జాబ్ ఉంటుంది కానీ వర్క్ ఉండదు, అదొక ప్లేస్ నేమ్. ఓకే, నాకు ఆన్సర్ చెప్పొద్దు, నేను ఆన్సర్ మన కాలర్స్ని తెలుసుకుంటా, మా టీంకి ఆన్సర్ చెప్పేయండి. ఓకేనా? ఓకే, థ్యాంక్స్ ఫర్ కాలింగ్, బాయ్ బాయ్. అదన్నమాట. సో జాబ్ ఉంటుంది కానీ వర్క్ ఉండదు, అదొక ప్లేస్ నేమ్. అదేంటో తెలుసుకుంటున్నారు మన వాళ్ళు. చూద్దాం నగా. ఓకే, సరే పర్లేదులేండి, మేమే కనుక్కుంటాం, మేమే ట్రై చేస్తాం, పర్లేదు. సో దీనికి ఆన్సర్ని వెతికి చెప్తాం అన్నమాట. ఓకేనా? ఇప్పుడు దీనికి ఒక కాల్ తీసుకొని మాట్లాడేద్దాం. హలో హలో, వెళ్ళిపోయారా? బాయ్ బాయ్. సో అది అలా జరిగిపోయింది అన్నమాట. సో మీ అందరికి ఒక చిన్న రిక్వెస్ట్, నా తరపు నుంచి ఒక చిన్న రిక్వెస్ట్ ఏంటి అంటే, సో బయట చాలా చాలా కుక్కలు కానీ, చిన్న చిన్న పక్షులు కానీ, చాలా జంతువులు వాటర్ లేక చాలా బాధపడుతున్నాయి. ప్లీజ్ దయచేసి మీకు తోచినంత వరకు వాటికి వాటర్ పెట్టడానికి ట్రై చేయండి, ఫుడ్ పెట్టడానికి ట్రై చేయండి. ఎందుకంటే చాలా సఫర్ అవుతున్నాయి అవి. ఇక్కడ మా చుట్టుపక్కల ఏరియాలో చాలా చూస్తున్నాం, వాటర్ లేక ఫుడ్ లేక ఏదో కార్ల కింద అక్కడిక్కడ దాక్కుని ఉంటున్నాయి. సో కార్ తీసేటప్పుడు కూడా మీరు కొంచెం జాగ్రత్తగా చూడండి, ఎందుకంటే కార్ల కింద పడుకుంటున్నవి తెలియకుండా దానిపైనుంచి ఎక్కియచ్చు. సో కొంచెం దయచేసి చూసుకోండి, వాటికి వాటర్ ఫుడ్ పెట్టే ప్రయత్నాలు చేయండి, అవి పక్షులకు కానీ ఇంకా నెక్స్ట్ జంతువులు కుక్కలకు అలాంటి వాటివి. ఓకేనా? ప్లీజ్ అండ్ దయచేసి కొంచెం చూసుకోండి. ఓకే, థ్యాంక్స్ ఫర్ అందరికీ. ఓకే, ఇప్పుడైతే ఇంకో కాల్ తీసుకొని మాట్లాడేద్దాం. హలో హలో హలో, హాయ్. హాయ్, మీ పేరు? స్నేహ. ఏ స్నేహ, ఒక్కసారి టీవీలో చూడు నా స్మైల్ ఎంత బాగుందో. స్నేహ అనగానే, స్నేహ అనగానే నా ఫేస్లో ఒక కళ, లోపల నుంచి ఏదో ఆనందం తనుకుంటూ బయటకు వస్తుంది. ఎందుకంటారు? అది సస్పెన్స్లో ఉంటుంది, ఇప్పటికి తెలియదు. బట్ కర్ణాటక నుంచి కాల్ చేసావు కదా? ఎస్. ఎలా ఉంది కర్ణాటక? బాగానే ఉంది. బాగానే ఉందా? ఓకే, ఈరోజు స్నేహ కర్ణాటక నుంచి కాల్ చేసింది. ఈరోజు ఒక్క ముక్కైనా కన్నడ నేర్చుకుంటా. ఏం కావాలి మీకు? ఇప్పుడు నేను తెలుసుకోవాల్సింది ఏంటి అంటే, అందరూ తిన్నారా? ఎల్లారు తిందిరా. ఓ, ఇది చాలా ఈజీగా ఉంది. అవును, ఎల్లారు తిందిరా. తిండిద్దిరా. ఎల్లారు తిండిద్దిరా. నైస్, చాలా బాగుంది. ఈరోజు ఇది ఒకటి నేర్చుకున్నా, చూద్దాం ఇంకా ముందు ముందు ఒక్కొక్కటి నేర్చుకుంటా. సూపర్ స్నేహ, ఏం చేస్తున్నావు ఈరోజు? స్పెషల్ ఏంటి? రేపు ఏం ప్లానింగ్స్ వేసుకున్నావు? ఏం లేదా, ఖాళీ ఇంట్లోనేనా? పర్లేదులే, ఇప్పుడు ఎండకైనా ఎటైనా తిరుగుతావు, గ్లామర్ దెబ్బతింటే. నువ్వు బయటికి వెళ్ళకు.
మరి ముందే ఎంత బాగున్నావు చూడు, ఇక్కడ చూస్తే కనబడుతున్నావు, టీం ముందు కూర్చొని కాలు మీద కాలేసుకొని నాతో ఫోన్ మాట్లాడుతున్నావు. హ్యాపీగా ఈరోజు సాటర్డే రోజు మంచిగా నీట్గా తయారైపోయి టెంపుల్కి వెళ్ళొచ్చి బొట్టు పెట్టుకుని కూర్చున్నట్టున్నావు కదా. అవునా? వావ్ చూసావా, అలా ఉంటుంది మరి మనతో ముందే డెలికేట్ మైండ్, స్క్రాచ్ ఉంటుంది మళ్ళా. నైస్. స్నేహ ఏంటి, ఏం స్పెషల్ చేసావు ఈరోజు నా కోసం? వావ్ ఇందాకే తిన్నా, కొంచెం ఉప్పు తక్కువైంది, నెక్స్ట్ టైం కొంచెం ఉప్పు వేయు. ఓకేనా? ఆ చట్నీ ఏంటి, పల్లి చట్నీ లేకపోతే అది ఏం చట్నీ? అది కొబ్బరి చట్నీ. అది కొబ్బరి చట్నీనా? నాకు నచ్చది పల్లి చట్నీ. రేపు ఓకేనా? ఓకే నైస్. ఏదో ముందరుండి మాట్లాడుకున్నట్టే ఫీల్ అయిపోతున్నాం కదా కదా. సో ఓకే ఏం పర్లేదు, జస్ట్ ఫర్ ఫన్. ఓకే మీ మీ ఫ్యామిలీ మెంబర్స్ అందరిని అడిగిన చెప్పు, మీ డాడీ, మీ మమ్మీ, మీ సిస్టర్స్ ఉన్నారు, ఇంకా చెల్లెలు తమ్ముడు. మరదలు బొమ్మ మరది. ఓకే బాగున్నా. అదే మీ చెల్లెలు మీ తమ్ముడిని స్పెషల్గా అడిగినని చెప్పు. ఓకేనా? ఓకే ఇప్పుడు అది కాల్ తీసుకొని మాట్లాడేద్దాం. హలో 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 హాయ్ మీ పేరు? మీ వాయిస్ వినబడట్లేదు, కొంచెం సౌండ్ వేయించరా? శ్రవంతి. వసంతి. శ్రవంతేనా? బాగున్నావా శ్రవంతి? ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నావు శ్రవంతి? ఓకే నీ వాయిస్ చాలా చాలా చిన్నగా చిన్నగా వస్తుంది, కొంచెం సౌండ్ ఇక్కడే వేయించినా పర్లేదు అక్కడ వేయించినా పర్లేదు. శ్రవంతి వెళ్ళిపోయావా? పాపం ఏదో మాట్లాడదాం అనుకుంది కట్ అయిపోయింది. సో అది ఈ రోజుకైతే టైం అయిపోయింది. సో ఆన్సర్ కూడా ధనలక్ష్మి గారు చెప్పేశారు కదా, అది మళ్ళీ మండే మీ ముందుకు అద్భుతమైన మంచి క్వశ్చన్స్తో మంచి మంచి ర్యాపోతో మీ ముందుకు వచ్చేసి అద్భుతమైన ఆట ఆడేసుకుందాం. సో అప్పటి వరకైతే మన షోని చూస్తూ ఇలానే ఎంజాయ్ చేస్తూ మిస్ అవ్వకుండా ఉంటూనే ఉండండి టీవీల ముందు. ఓకేనా? బాయ్ బాయ్, టేక్ కేర్, మిస్ యూ, బాయ్ బాయ్, జై హింద్.